హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరాబి వంటిలు. ఈరోజు మన ఛానల్లో బొబ్బట్లు అన్నది ఎలా చేయాలి అన్నది నేను మీకైతే చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తాను. బయట స్వీట్ షాపుల్లో కొనే బొబ్బట్లు ఎంత టేస్టీగా ఉంటాయో ఈ బొబ్బట్లు కూడా అంతే టేస్టీగా ఉంటాయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఉంటుంది దాని టచ్ చేసి ఆల్ మార్క్లో పెడితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు శనగపప్పు తీసుకోవాలి. ఇదైతే ఈ పప్పుని మనం శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. పప్పు అయితే 1 అవర్ పాటు నానబెడితే మనకు ఉడికించుకోవడానికి బాగుంటుందండి. కుక్కర్లో వేసి ఉడికించుకోగానే చాలా తొందరగా ఉడుకుతుంది, అందుకని 1 అవరు నాన్నివ్వాలి పప్పుని. అయితే చూడండి, నేను కడిగి తీసుకుని వాటర్ వేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా వేసుకోవాలి. చూడండి, నేను మైదా వేసే కప్పుతోటే శనగపప్పు తీసుకున్నాను. 1 కప్పు శనగపప్పు, 1.5 కప్పు మైదా తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడు దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. అలాగే గోరువెచ్చని నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి కలుపుకోవచ్చు. నెయ్యి వేసుకుని కలుపుకోవడం వల్ల టేస్ట్ బాగుంటాయండి బొబ్బట్లు. నెయ్యి పదులు గోరువెచ్చని నూనె కూడా వేసుకుని కలుపుకోవచ్చు. ఆ విధంగా మొత్తం అంతా కలిసేలా కలుపుకుని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని అలా మొత్తం అంతా కలుపుకోవాలి. చపాతీ పిండి కలిపినంత గట్టిగా కలుపుకూడదండి, కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. కొంచెం జోరుగా కలపాలి. చూడండి, మొత్తం అంతా కలిపిన తర్వాత చిన్ని లోతి గరిటెతో నేను 2 గరిటెల నెయ్యిని వేసుకున్నాను. నెయ్యిని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి, నెయ్యి అంతా పిండికి పట్టేలా. చూడండి, మనం ఆ పిండిని ఎంతసేపు ఎక్కువ టైం కలిపితే అంత బాగుంటాయి మనకు. చూడండి, పప్పు అయితే నానింది, ఇప్పుడు నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. ఆ విధంగా కుక్కర్లో వేసేసుకొని ఉడికించుకోవాలి. పప్పులో వాటర్ వచ్చి పప్పు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. చూడండి, నేనైతే 6 విజిల్స్ వేయించుకున్నాను. మనకు పప్పు ఎక్కడ పొలుక అన్నది లేకుండా అలా మెత్తగా ఉడికించుకోవాలి. దాంట్లో కనుక ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే వాటర్ తీసేసుకోవాలి, లేకపోతే మనకు పప్పు జోరైపోతుంది. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి. చూడండి, బెల్లం వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవచ్చు. ఇక వాటర్ గట్టా ఏమి వేయకూడదండి. చూడండి, ఇప్పుడంతా మనం కలిపిన తర్వాత చూడండి, అలా మనకు చేతితో మెత్తపడానికి అయితే టైం పడుతుంది కాబట్టి మిక్సీలో వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవచ్చు. చూడండి, అలా ఆ విధంగా ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నాను 2 స్పూన్స్ దాకా. ఇప్పుడు మిక్సీ పట్టిందంతా వేసుకోవచ్చండి. స్టవ్ మట్టికి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ మనకు ఇది మాడింది అంటే బొబ్బట్టు టేస్ట్ మారిపోతుంది. అదంతా మనకు దగ్గర కంట వచ్చేలా ఉడికించుకోవాలండి. 1 స్పూన్ వచ్చి ఇలాచి పౌడర్ వేసుకున్నాను. 1 స్పూన్ అంటే నేను 2 స్పూన్స్ పంచదార, 1-3 లాలికాయలు తీసుకుని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మొత్తం అంతమా కలిసేలా కలిపేసుకోవాలి. చూడండి, మనకు చాలా మటుకి ఉడికింది, ఇంకా దగ్గర కంట వచ్చేయాలి. మనకు ఉండ చూడతే ఉండ అయ్యేటట్టు ఉండాలి. చూడండి, ఇది మనకైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా
ఇంకా నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. చూడండి, అదే ప్యాన్లో చల్లారబెట్టేసుకోవచ్చు. అలా ప్యాన్ నిండుగా పెట్టేసి 1 అవర్ పాటు దాన్ని అలా ఉంచేస్తే చక్కగా చల్లారిపోతుంది. చూడండి, ఇదంతా చల్లారిన తర్వాత మొత్తం అంతా తీసుకుని కలుపుకోవాలి. చూడండి, అలా మనకు ముద్ద టైప్లో వచ్చేయాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నెయ్యిని వేసుకున్నాను. నేను వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవచ్చు. అలా నెయ్యి వేసుకుని కలుపుకోవడం వల్ల మనకు పిండి పైన ఆరిపోకుండా ఉంటుందండి, గట్టిగా అవ్వకుండా. ఇప్పుడు అలా చిన్న చిన్న బాల్స్ కింద చుట్టుకోవాలి. అలా మొత్తం అన్ని బాల్స్ కింద చుట్టుకోవాలి. ఇలా ముందుగా మనం బాల్స్ కింద చుట్టుకుంటే టైం పట్టదండి, చేసుకునేటప్పుడు మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఉండలన్నీ చుట్టడం అయితే అయిపోయాయి. చూడండి, ఇప్పుడు నేను పిండిని కలుపుతున్నాను. దీన్ని ఆల్రెడీ ఒకసారి కలిపేసామండి, సెకండ్ టైం మళ్ళీ కలుపుతున్నా. ఇప్పుడు మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ కలుపుకుంటున్నాను. చూడండి, ఒక చిన్న పిండి ముండ తీసుకుని అలా మధ్యలో పూర్ణం వచ్చి మనం ఫ్లాట్గా చేసుకోవాలి. అలా బాల్స్ కింద పెట్టుకుని చేసుకుంటే మనకు బాగా రాదండి. ఈ టైప్లో వీడియోలో ఏ విధంగా అయితే కనపడుతుందో అదే విధంగా చేయండి. పైన మనకి ఏమైనా ఎక్స్ట్రాగా పిండి ఉంది అని అనుకుంటే దాన్ని తీసేయండి. చూడండి, ఈ విధంగా చేసుకోవడం వల్ల చూడండి అలా వేళ్ళతో ఒత్తుకోవాలి. నేనైతే ఒక కవర్ పైనే చేస్తున్నానండి. చూడండి, మనకు ఎంత బాగా వచ్చిందో దీన్ని రివర్స్లో వేసుకోవాలి. ఇప్పుడు నేను చుట్టుదీరగా నెయ్యిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి తిరిగేసుకోవచ్చు. బొబ్బట్టు చేయగానే ప్యాన్ పైన వేసుకుని కాల్చేసుకోవాలండి, పక్కన ప్లేట్లో గట్ట పెట్టి ఉంచడానికి కుదరదు. చూడండి, మరొకటి చేస్తున్నా నేను. మనం మైదాపిండి బాలు పెద్దది తీసుకోవసరం లేదండి, చాలా చిన్నగా తీసుకుంటే సరిపోతుంది. పైన అలా ఫ్లాట్ కింద చేసుకోవాలి, పైన నొక్కుతూ. బొబ్బట్లో రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేవచ్చండి ఈ వీడియో చూసినట్లయితే. చూడండి, మనం వేళ్ళను నేతిలో ముంచుకుంటూ అలా అద్దుకోవాలి. నెయ్యి లేదు అనుకుంటే నూనె కూడా పెట్టుకుని నూనెలో కూడా అలా ముంచుకుని చేసుకోవచ్చండి, నూనెను కూడా యూజ్ చేయవచ్చు. చూడండి, మనకి ఎంత పెద్దది కాదు అంత పెద్దగా కూడా చేసుకోవచ్చు. పిండి కలపడంలో ఉంటుందండి, పిండి ఎంత ఎక్కువసేపు కలిపితే అంత బాగా వస్తాయి మనకు బొబ్బట్లు అనేవి. ప్యాన్ మట్టికి హీట్ ఎక్కువ ఉండాలి, బాగా హీట్ మీద ఉంచుకుని వేసుకుంటేనే బాగుంటుంది. చూడండి, ఇది కూడా మనకు కాలిపోయింది, తీసేసుకోవచ్చు. నేను మరొకటి చేస్తున్నాను.
చాలా ఈజీగా చాలా సింపుల్గా బొబ్బట్లు అయితే ఇలా చేసుకోవచ్చండి. ఇంట్లోనే మనం బయట ఎక్కడ కొనవసరం లేకుండా ఇలా ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలా పైన ఏమైనా ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసుకుంటూ అలా నేతిలో నేని అలా పైన అప్లై చేస్తూ చూడండి చేతులతో అలా ఒత్తుకోవడమే. చూడండి ఇది కూడా మనకు చేయడం అయితే అయిపోయింది. ఇది ప్యాన్లో వేసేసుకోవచ్చు. ప్యాన్ పైన వేసేసుకుని ఇది కూడా మనకు కాలిపోయింది కూడా తీసేసుకోవచ్చు. బొబ్బట్లు అనేవి మనకైతే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా నేనైతే చేశాను. మీకైతే నచ్చింది ఈ వీడియో అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకోవచ్చు. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.